వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు బీఫోర్ వారి శిశోపకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భారతదేశ రిటైల్ వ్యాపార విధానంలో అతిపెద్ద మార్పు త్వరలో మీ ముందుకు. వివరాల కొరకు సంప్రదించండి 7799133882. అమ్మ, అసలు ఉగాది అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే న్యూ ఇయర్, మన కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అని. అసలు ఉగాది ప్రాముఖ్యత ఏంటి అమ్మ? అంటే తెలుగు సంవత్సరాది ప్రకారం ఇది కొత్త సంవత్సరం. మనకి ఆంగ్ల క్యాలెండర్, మనకి వాళ్ళు అందించింది క్యాలెండర్ కాబట్టి అది మనం న్యూ ఇయర్ జనవరి 1st చేసుకుంటున్నాం. ఇప్పుడు దాన్నే చేసుకోవచ్చు, దీన్ని కూడా అంతకంటే ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశంలో మన తెలుగు, అంటే తెలుగు క్యాలెండరే కాదు, తెలుగు పంచాంగమే కాదు, తమిళనాడు, కర్ణాటక, అటు నార్త్కు వెళితే కూడా కొన్ని ప్రాంతాల గుజరాత్ అలాంటి ప్రాంతాల్లో కూడా ఉగాదిని జరుపుతారు. ఈరోజు పంచాంగాన్ని కొత్తగా, అంటే ఈ సంవత్సరం ఈ ఉగాది అంటే మనకి చైత్రమాసం పాడ్యమి రోజున మొదలయ్యి మళ్ళా వచ్చే చైత్రమాసం పాడ్యమి రోజు వరకు మనకి ఆ పంచాంగం అనేది ఏమి చెప్తోంది అనేది కూడా తెలుసుకోవాలి. ఉగాది రోజు అసలు ఏం చేయాలి? తప్పకుండా పంచాంగ శ్రవణం చేయాలి. ఎందుకు అంటే మన ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి పేరు మీదనే పేరు పెడతారు. ఆ రాశి పరంగా ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం, నాకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకి జ్యోతిష్యులు చెప్తారు. ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు. పాడి పంటలు ఎలా ఉంటాయి, వర్షాలు ఎలా ఉంటాయి, అలాగే ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని స్పష్టంగా చెప్పేది పంచాంగం. అందుకే పంచాంగ శ్రవణం చేయాలి అంటారు. పంచాంగాన్ని ఈరోజు ఆరాధించాలి. అలాగే ఉగాది రోజుని ప్రతి పండగలాగానే ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం, అలాగే ఇంటిని శుచి చేసుకొని ప్రధాన ద్వారం అంతా కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇంటి ముందు, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లలో నేను చెప్పట్లేదు, ఇండిపెండెంట్ హౌస్లో అయితే ఇంటి ముందు ఆవు పేడతో నీళ్లు చల్లుకోవాలి. అపార్ట్మెంట్లు అయితే తుడుచుకోవాలి. ఆవు పేడతో తుడిచారంటే జారి పడతారు వాళ్ళు. తుడిచి ముగ్గులు, అందంగా ముగ్గులు వేసుకోవాలి. తర్వాత మామిడి తోరణాలు. అసలు ఉగాది అంటేనే మామిడికాయకి, మామిడి ఇప్పటి నుంచి మామిడికాయల సీజన్, పళ్ళ సీజన్ వస్తుంది మనకి కాబట్టి మామిడి తోరణాలు తప్పనిసరిగా మంగళకరమైనవి కాబట్టి కట్టాలి. తర్వాత పూజా మందిరం శుచి చేసుకోవాలి. మొదటగా మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పిండి పదార్థాలు, అంటే ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఆహార పదార్థాలని తయారు చేస్తారు. స్తోమత, ఓపిక, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో ఉన్న సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పిండి వంటల్ని చేస్తారు. అంటే పులిహోర, ఇటువంటి ఆహార పదార్థాలు, అంటే బొబ్బట్లు కాకపోతే భక్షాలు అంటారు ఎవరి భాషలో వాళ్ళు, ఇవన్నీ చేసి స్నానం చేశాక నూతన వస్త్రాలు ధరించాలి. ఈ రోజున ధరించి భగవంతుడి దగ్గర ఈ ఉగాది పచ్చడి, మనం చేసిన పిండి పదార్థాలు అన్నీ కూడా పెట్టి పూజ అయిపోయిన తర్వాత మొదటగా మనం ఉగాది పచ్చడినే స్వీకరించాలి. మనం ఏమీ తినకుండా పరగడుపున అంటుంటాం కదా, ఆ పరగడుపున ఉగాది పచ్చడినే స్వీకరించాలి మనం. ఎందుకంటే షడ్రుచులతో తయారైంది అది, మన ఆరోగ్యానికి మన జీవితానికి అనుసంధానమై ఉన్న పచ్చడి అది. అదేదో ఒక వంటకం కాదు, అది మనం ఎప్పుడూ చేసుకునే వంటకం కూడా కాదు, ఒక్క ఉగాది రోజున చేసుకునే వంటకమే ఇది.